हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनम गोंगूर चटनी ఎలా చేసుకోవాలో చూద్దాం। గోంగూర చట్నీ చూడండి, నాకంటే అంత హైట్ ఉన్నాయి కదా అవి। గోంగూర చట్నీలో నెయ్యి వేసుకొని అన్నం తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది। మళ్ళీ ఎండుమిర్చి గాని పచ్చిమిర్చి గాని కొంతమంది ఎండుమిర్చి గాని పచ్చిమిర్చి గాని వేస్తారు। మనం ఈ వీడియోలో ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేసే గోంగూర చట్నీ చూద్దాం। ఈ దీని టేస్ట్ అదే సూపర్ గా ఉంటుంది। ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది। నేను ఈ వీడియో మమ్మీ హెల్ప్ తో చేస్తున్నాను। గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు: గోంగూర పచ్చిమిర్చి 100 గ్రాములు, ఎండు పచ్చిమిర్చి గుప్పెడు, ధనియాలు 2 స్పూన్స్, కల్లుప్పు సరిపడా, జీలకర్ర 1 స్పూన్, తిరుమాత గింజలు సరిపడా, అల్లం 4 ముక్కలు, వెల్లుల్లిపాయ 1, ఆయిల్ తాలింపుకు సరిపడా, టొమాటోస్ 2, ఆనియన్ ముక్కలు 1 కప్పు। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఎండు పచ్చిమిర్చిలు ధనియాలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నా। ఇప్పుడు కలపాలి। ఇప్పుడు ఒక బౌల్ లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని దాని స్టవ్ మీద పెట్టుకొని పచ్చిమిర్చి టొమాటోస్ వేసుకోవాలి హీట్ అయినాక। ఇప్పుడు ఇది హాఫ్ ఉడికిపోయాయి। దీంట్లో ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం। ఇప్పుడు గోంగూర మొత్తం పెట్టేసేసుకున్నాము। పచ్చిమిరపకాయలు మనం ముందే ఎందుకు వేసుకున్నాం అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి లోపల ఉడకవు, అందుకనే మనం ముందే వేసుకున్నాము। ఇది ఇప్పుడు ఉడికిపోయినట్టుంది, దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు। దీన్ని ఇప్పుడు ఈ బెజ్జాల గిన్నెలోకి వేసుకుందాం, వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తాయి। చూడండి, వాటర్ మొత్తం కిందకు వచ్చేసాయి। మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న ఎండుమిరపకాయల్ని ధనియాల్ని వేసుకోవాలి, వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకున్నాము। ఇప్పుడు ఉప్పు, అల్లం, ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాము। ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందాక ఉడికించుకున్న పచ్చిమిర్చిని టొమాటోస్ని వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి। ఇది కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసాము। దాంట్లో ఇప్పుడు ఇందాక వేసుకున్న గోంగూరను వేసుకోవాలి। గోంగూర వేసుకొని ఫైనల్ గా ఒక రౌండ్ మిక్సీ చేసుకుంటే ఇది రెడీ అయిపోయింది। దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాము। ఆయిల్ హీట్ అయినాక ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి। ఇందాక మిక్సీ వేసుకొని పెట్టుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసుకోవాలి। తాలింపులో వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, ఇంకా మనకు అప్పుడు అర్థమైపోతుంది అది ఉడికినట్టే అని। అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే, దీని స్మెల్ అయితే సూపర్గా ఉంది।